ఎల్లారెడ్డి పేట మండలం బండలింగపల్లి గ్రామంలో పక్షవాతంతో మృతి చెందిన కుటుంబానికి స్థానిక ఎస్పి రాహుల్ హెగ్డే అండగా నిలిచి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంటి పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో మానవత దృక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో పక్షవాతంతో మృతి చెందిన శంకరయ్య కుటుంబంతో పాటు మిల్లర్ బోల్తాపడి కాలు విరిగి దీన పరిస్థితుల్లో ఉన్న కోమటి ఎల్లయ్య కుటుంబాలకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అండగా నిలబడమే కాకుండా 25,000 ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందజేశారు. బండలింగంపల్లి గ్రామంలోని కొండాపురం శంకరయ్యకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా శంకరయ్య గత 3 సంవత్సరాల క్రితం పక్షవాతంతో బాధపడుతూ మృతి చెందగా అప్పటి నుండి లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ మానవత దృక్పథంతో ముందుకు వచ్చి సోమవారం రోజున 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా కోమటి ఎల్లయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా అతని కొడుకు భార్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి కూడా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఎస్ఐ శేఖర్, గ్రామ సర్పంచ్ నరసింహులు తదితరులు ఉన్నారు. అక్కడే ఉంటాను. ఏమన్నారు డాక్టర్? ఎక్కడ చదువుతున్నాడు? మంచి చదవాలి. అన్న